సో ఇతను సాంబశివరావు. నేను ఎప్పుడో కాకినాడ వెళ్తుంటే 4 నెలల క్రితం ఎప్పుడో కలిశాడు. నేను అప్పుడు ఏదో 1500 చేతిలో పెట్టాను. మళ్ళీ భీమవరం ఎవరు పిలిచారు, మళ్ళీ కాస్త దానం పెట్టాను, ఇచ్చాను. అది ఇతని దగ్గర ఒక టాలెంట్ ఉంది, ఏంటంటే పాడతాడు, పాటలు పాడతాడు. ఈ 4 ఏళ్ల వయసుకి ఎప్పుడో కళ్ళు కనపడలేదంట. అప్పటి నుంచి ఏమిటది, ఏం చేసేవాళ్ళే పుట్ల నుంచి రేగిచ్చే కొంత వయసు కొద్దిగా కొంత వయసు వచ్చేవాడికి మొత్తం రెడ్ అయిపోయింది. నా రెడీని అనుకున్నారా, నేను శబ్దాన్ని బట్టి లారీ షెడ్లో టైర్లు బిగిస్తాం, బోర్డు ఫిట్టింగ్ చేస్తాం, అలా కొన్నాళ్ళు జీవనం పొందాను. 1 సంవత్సరం అయితే నాకు 17 సంవత్సరం పెళ్ళి అయింది. మామూలుగా అయితే కళ్ళు నమాయి చేసుకుంది. ఒక సదనం వాళ్ళ కూడా వెళ్ళొచ్చాను 18 సంవత్సరాలు. సదనం శక్తితో వెళ్ళాను 18 సంవత్సరాలు వెళ్ళాను. ఇంకోటి అంటే మీ అందరూ చెప్పేది ఏంటంటే, మన ఇంద్రుడు సామర్థ్యం నాకు చూపు పోయినా సరే, నాకు ఇద్దరు పాప ఓ బాబు అయితే అంటే సుమారు 9వ సంవత్సరం కానీ 11వ సంవత్సరం నాకైతే గుర్తులేదు. నాకు భోజనానికి కూడా డబ్బులు లేవు. అయినా సరే శబరిమల 10 సంవత్సరం వెళ్ళాలని మాలేసుకున్నాను. అయితే కాలు చేతులు భోజనం నేను పూజకి మాలకే ఉన్నాయి కానీ భోజనానికి డబ్బులు లేవు. నా భార్య అయితే అత్తగారింటికి వెళ్ళిపోయింది. అయినా సరే మాల తీసి పారేలా పారైపోయినా సరే మళ్ళీ ఏంటంటే ఆమె వాళ్ళ అమ్మగారింటి కాడ భోజనం చేస్తే వాళ్ళ అమ్మగారింటి కాడ ఈ బిడ్డలో చిన్న బిడ్డలో పెట్టుకుని ఉంటుంది. నేనైతే నా ఇంట్లోనే నా పీఠం కాడే నేనే ఈ పూజకి వీటికి నూనెకి ఉన్నాయి. అదైనా కష్టపడిన సొమ్ము లారీలు బిగించి అది కడిగి పెట్ట నీళ్ళు కొట్టు ఆ కష్టపడిన డబ్బులతోనే దేవుడికి పూజ చేశాను. అప్పుడు ఎవరిని అడగలేదు, ఎవరిని అడగలేదు. ఈ కాళ్ళు చేతులు పడిపోతే మరి ఈ సృష్టించిన తండ్రి అని ఐపిసామని నమ్మాను బాబు, సృష్టికర్త భగవంతుడే. శబరిమల నేను మాత్రం వెళ్ళలేదు కానీ నా ఇంట్లోని కాళ్ళు చేతులు సాబీకి వచ్చేసింది. కాళ్ళు చేతులు సాబీకి వచ్చేసింది, చేయదంటే చేయి సాబీకి వచ్చేసింది. నా భార్య నా బిడ్డలు ఇప్పుడు నా దగ్గరే ఉన్నారు. అప్పుడు చిన్న వయసు పిల్లలు ఇప్పుడు మనవడిని మనవరాలని ఎత్తుకున్నాను. కాకపోతే అయితే ఏంటంటే ఒక్క రిక్వెస్ట్ అందరికీ, ప్రపంచానికి నేను చెప్పేది ఏంటంటే కొద్దిగా మా కుటుంబాన్ని కొద్దిగా ఆదుకోమని చెప్తున్నాను. మా మనవడికేమో కొద్దిగా లైట్గా గుండెలు హోల్స్ ఉన్నాయి అన్నారు డాక్టర్స్. అందుమూలంగా నేను వాళ్ళ వచ్చి మిమ్మల్ని అందరికీ ప్రాధాన్యత వెళ్ళకపోవడం సహాయం చేయమన్నారు. ఇంకా ఈయనకి ఇది కూడా ఇచ్చారు, ఏమంటారు డాక్టర్ సర్టిఫికేట్, సర్టిఫికేట్ వాళ్ళు పింఛన్ ఇస్తున్నారు, పింఛన్ ఇస్తున్నారట దివ్యాంగుల విన్నపం. సో నేను చెప్పేది ఏంటంటే, ఇతన్ని ఊరికే ఏదో దానం చేసి పంపేయడం అని కాకుండా ఇతనికి ఎప్పుడైనా అకేషన్లో ఇతను వాడుకుని కాస్త ధనం ఇస్తే మనం ఒక జీవిని ఆదుకున్నట్టు ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే ఇలాంటి వాళ్ళకే వలేస్తుంటారు ఎవరు, నువ్వు ఎందుకంటే ఈయన కూడా కొన్నాళ్ళు వాళ్ళ మాటలు కూడా విన్నాడు. ఏమయ్యా కళ్ళు వస్తాయని చెప్పారా, రిక్వెస్ట్ నన్ను ఎవరు ఇప్పుడు ఇక్కడికి నన్ను ఎవరో ప్రోత్సహించి రాలేదు, ఎవరో పరమంత పెడితే కైకులు రాలేదు. ఒక కుటుంబం వెళ్ళప కోసం వచ్చాను. హిందూ సాంప్రదాయానికి మా పేరు ఇక్కడ మాత్రం నన్ను ఎవరు బలవంతంగా తీసుకురాలేదు. నా స్వస్యంగా నేను నా స్వయంగా నేను వచ్చాను. అది సార్ ఎవరు మీ బలంతం లేదు, ఇంకో బలంతం ఎవరు బలంతం పెట్టలేదు. నా హిందూ సాంప్రదాయంలో నన్ను నమ్మిన సృష్టి అయిన తండ్రి, సృష్టిన తండ్రి నాకు జీవం జలం ఇస్తారని నమ్మకంతోనే నేను ప్రపంచాన్ని, నా హిందూ సాంప్రదాయం ప్రపంచాన్ని చెప్తున్నాను, సాక్షిగా ఉంటానని చెప్తున్నాను. అందరూ మరొకసారి అతని కుటుంబం బాగుండాలని అందరూ మంత్రం చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవింద గోవింద. థ్యాంక్ యూ వెరీ మచ్. సాంబశివరావు ఎలాగలవా ఇంటికి, ఎవరన్నా దింపాలి ఎక్కడన్నా చూడండి ప్లీజ్ ప్లీజ్ ఓకేనా, జాగ్రత్త. మిమ్మల్ని చూడమండి, గోపాల్ వచ్చాడు, గోపాల్ గోపాల్ చూస్తున్నాడు.
సామాన్లు రాలేదు, దక్కలేదు.